గారు. ఒకే ఒక కారణం ఉన్నది మిత్రులారా, కేసీఆర్ ఇలా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని నడపడానికి. కేసీఆర్ కుటుంబంలో ముగ్గురికి ఇంగ్లీష్ వచ్చు, కేసీఆర్కి ఇంగ్లీష్ వచ్చు, కేటీఆర్కి ఇంగ్లీష్ వచ్చు, కవితకి ఇంగ్లీష్ వచ్చు, మీ పిల్లలకి ఇంగ్లీష్ రాదు. 2019 నుంచి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ స్కూళ్ళల్లో ఒక్క గౌడ పిల్లగాడు, గౌడ పిల్ల కూడా తెలుగు కాదు, ప్రపంచ ఇంగ్లీషు మాట్లాడే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ పెట్టించే కార్యక్రమాన్ని టీమార్ చేపట్టింది. ఈ చిన్న చిన్న ఉద్యమాల నుంచి కాదు, ఈ అడుక్క తినే ఉద్యమాల నుంచి కాదు. మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళ జోలికి పోకుండా ఆ ప్రైవేట్ స్కూళ్ళని ఎండబెట్టి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారంటే తాడు కింద నిలబడి ఒక మిషన్ కనిపెట్టి పైనుంచి కళ్ళు తీస్తారు, ఆ కళ్ళును బాటల్లోకి ఎక్కించి ఒక కోకో కోలలాగా, ఒక స్పిరిట్ లాగా ప్రపంచమంతా ఎక్స్పోర్ట్ చేసి అమ్మే గౌడ కులం ఇక్కడ పుడుతుంది, సైంటిస్టులు పుడతారు. సర్వాయి పాపన్న గొప్పోడు, కానీ సర్వాన్ని పాపన్నలాగా మనం కూడా బరివాత ఉండొద్దు. ఆనాడు సర్వాయి పాపన్న గడ్డల్లో గడ్డ గుడ్డల్లో ఒకనాడు గద్దారన్న అంగి తోడుకోకుండా కాలుకు గజ్జగట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగితే అంగి ఇడుసుడు ఏందో తెలుగని వెలమలు పరిపాలిస్తున్నారు. అందుకే ఇప్పుడు గద్దారు పాత గుడ్డలు మానేసి టై కట్టుకొని వస్తున్నాడు. అందుకే గద్దారు ఈసారి ముఖ్యమంత్రి మీద పోటీ చేయాలి, లేకపోతే నువ్వు తెలంగాణలో గజ్జగట్టి తిరిగి పాదయాత్రలు చేసి భూస్వాములకు భూస్వాములకు అధికారాన్ని అప్పచెప్పి నువ్వు కానీ నువ్వు కానీ నేను ఒక గొల్లోనిగా చెప్తున్నా, నేను ఎలక్షన్లో పోటీ చేయను, పోటీ చేసి గెలిచిన వాళ్ళను ప్రజలకు సేవ చేయకుంటే వదిలిపెట్టను, ఇది నా కర్తవ్యం. గద్దారన్న పోటీ చేయాల్సిందే, మరో గచ్చ కట్టుకొని కాలు కాలున తెలంగాణ ఏ పాట నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ ఎన్నికల్లో వేసుకున్నారు. టీఆర్ఎస్ మిత్రులు ఇక్కడ ఎవరైనా గౌళ్ళు ఉంటే మీరు కూడా పోయి చెప్పండి మీ నాయకునికి, రేపటి నుంచి పొడుస్తున్న పద్దు మీద నడుస్తున్న కాలమా తెలంగాణ కా మహా తెలంగాణమా అని పాట వేసుకునే హక్కు టీఆర్ఎస్కు లేదు, కాంగ్రెస్కు లేదు, అది ఒక్క టీమాస్కు మాత్రమే ఉన్నది అని చెప్తున్నాను. ఎందుకంటున్నా, ఆయన మా స్టీరింగ్ కమిటీ సభ్యుడు. రెండవది విమలక్క, ఒక కుర్మ బిడ్డ, బండ్రు నరసింహ బిడ్డ, కాలుకు గచ్చగట్టి 55 ఏళ్ళ యువకురాలు కాలు గచ్చగట్టి తెలంగాణ వచ్చేంత వరకు నిద్రపోకుండా పోరాటం చేసింది, ఆమెను కూడా పోటీ చేసి కేటీఆర్ మీద పోటీ చేసి ఓడించమని చెప్తున్నా. నేను చేయమని ముందు రిక్వెస్ట్ చేస్తున్నా, చేయకపోతే తర్వాత వాళ్ళు వెంటబడతాం.